సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ ఈ ముద్రా లోన్కి ఎలా అప్లై చేయాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ ఎస్బీఐ ఈ ముద్రా లోన్కి అప్లై చేయాలంటే మీకు వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండాలి తర్వాత మీ మీ ఆధార్ కార్డ్ అనేది ఆ మొబైల్ నెంబర్కి లింక్అప్ అయి ఉండాలి తర్వాత మీకు వచ్చేసి మీకంటూ పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎస్బీఐ ఈ ముద్రా లోన్కి అప్లై చేయాలంటే మీరు వచ్చేసి ఫస్ట్ మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్బీఐ ఈ ముద్ర అని చెప్పేసి అయితే టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఫస్ట్ పేజ్లో ఫస్ట్ లైన్ పిఎం ముద్రా యోజన అని చెప్పేసి ఎంఎస్ఎంఈ లోన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫస్ట్ లైన్ ఉంటుంది మీరు వచ్చేసి దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది పిఎం ముద్ర యోజన అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆ ఫీచర్స్ అయితే ఉంటాయి అంటే మీరు చదువుకుంటే చదువుకోవచ్చు లేకపోతే ఆ స్కిప్ చేయండి తర్వాత మనం ఇక్కడ ఇందులో మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే మాక్సిమం లోన్ అవుట్ ఇక్కడ ఫీచర్స్లో ఒకటి ఉంది కదా మ్యాక్సిమం అవుట్ లోన్ అమౌంట్ వచ్చేసి అప్ టు ఆర్ఎస్ టెన్ ల్యాక్స్ తర్వాత లోన్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ ఆర్ కేటగిరీస్ టు శిశు అని చెప్పేసి అయితే మనం అప్లై చేయబోయేది కూడా ఈ శిశు లోన్ ఏదైతే ఉందో ఫిఫ్టీ థౌసండ్ దానికే మనమైతే అప్లై చేయబోతున్నాం ఇక అంతకు పెద్ద లోన్లు అంటే అది మనకు అది రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం అదే ఈ శిశు లోన్ ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే ఉందో అది రానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫస్ట్ అయితే దీని గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ మీరు లాస్ట్ వరకు స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ అప్లై నవ్వనుంది కదా దీనిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ కీ పర్సన్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీ పాన్ కార్డ్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే ఇవ్వండి తర్వాత నేమ్ ఆఫ్ యూనిట్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ అని చెప్పేసి అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ కాన్స్టిట్యూషన్ అని ఉంది కదా ఇక్కడ ఈ సెలెక్ట్ ఇయ్యే కాన్స్టిట్యూషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి చూసుకోండి పబ్లిక్ అని చెప్పేసి ఆ పబ్లిక్ లిమిటెడ్ అన్లిస్టెడ్ అని చెప్పేసి లిస్టెడ్ అని చెప్పేసి ఇట్లా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లో అదర్స్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు నెక్స్ట్ లైన్ చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్ అని ఉంది కదా అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అడ్రస్ లైన్ వన్ కాడ మీ యొక్క ఏరియా అదైతే ఇచ్చేయండి మీ అంటే మీ డోర్ నెంబరు ఏరియా అదైతే ఇచ్చేయండి తర్వాత అడ్రస్ లైన్ టూ దగ్గర మీరుండే అది విలేజ్ కావచ్చు లేకపోతే మండల్ కావచ్చు అదైతే ఇచ్చేయండి తర్వాత ఇక్కడ స్టేట్ దగ్గర మీ యొక్క స్టేట్ అయితే ఏది ఉందో అదైతే ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ డిస్టిక్ ఏదైతే ఉందో మీ యొక్క డిస్టిక్ అనేది కూడా అంటే ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే తెలుసు సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ఆ స్టేట్లో ఉన్నటువంటి డిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ బ్రాంచ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్ నేమ్ కూడా మళ్ళీ మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఆ బ్రాంచ్ నేమ్స్ అయితే వస్తాయి ఈ విధంగా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్రాంచ్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మీ యొక్క బ్రాంచ్ కోడ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వండి తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ సెక్టర్ అని ఉంది కదా ఈ సెక్టర్ దగ్గర ఏం చేస్తారంటే సర్వీస్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ పర్పస్ అని ఉంది కదా ఈ పర్పస్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అదర్స్ క్యాష్ క్రెడిట్ అని ఉంది కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదర్ టర్మ్ లోన్ అని ఉంది కదా ఇక్కడ క్యాష్ క్రెడిట్ అన్నా లేకపోతే టర్మ్ లోన్ అన్నా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత లాస్ట్ వచ్చేసి ప్రొడక్ట్ నేమ్ అని ఉంది కదా ప్రోడక్ట్ నేమ్ దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది అది ఏదైనా సెలెక్ట్ చేసుకుని నో ప్రాబ్లం తర్వాత ఇక్కడ అప్లైడ్ అమౌంట్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫిఫ్టీ థౌజండ్ అని అయితే టైప్ చేయండి టప్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీళ్ళంటూ ఒక క్యాప్చా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా ఈ సబ్మిట్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మీ వాట్సాప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్కి వీళ్ళైతే మీది మొత్తం కూడా వెరిఫై చేసి అంటే మీ ఫామ్ మొత్తం కూడా వెరిఫై చేసి మీకైతే ఒక లింక్ అయితే పంపించడం అయితే జరుగుతుంది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు ఫోటోలు తీసి తర్వాత మీ పాన్ కార్డు ఫోటోలు తీసి ఇవన్నీ కూడా పంపాల్సి ఉంటుంది తర్వాత మీరు డిజిటల్ ఈ సైన్ కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీకు లోన్ వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళైతే మీకు మెసేజ్ అయితే పెడతారు ఒకవేళ లోన్ వచ్చినట్టయితే మళ్ళీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి ఎన్ని నెలలు కట్టాలి మంత్లీ మంత్లీ ఎంత పే చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే వాళ్ళైతే క్లియర్గా మీకైతే పంపించడం అయితే జరుగుతుంది అయితే నేను లోన్కైతే అప్లై చేసిన అంతేకాకుండా మేము ముందు లైవ్లో లోన్కైతే అప్లై చేద్దామని వీడియో కూడా స్టార్ట్ చేసిన దీనికంటే ముందు అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా స్టేట్ వచ్చేసి తెలంగాణ నేను వచ్చేసి ఇక్కడ తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకున్నా తర్వాత డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి ఇక్కడ ఈ డిస్టిక్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు మా డిస్టిక్ పెద్దపల్లి అయితే ఎక్కడ కనబడలేదు తర్వాత అంతకుముందు ఓల్డ్ అయితే కరీంనగర్ ఉండే ఆ కరీంనగర్ కూడా ఇక్కడ మాకైతే ఎక్కడ కనబడలేదు అంటే దీన్ని బట్టి తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని ఏరియాస్ వాళ్ళు మాత్రమే ఈ లోన్కైతే అప్లై చేయొచ్చు అని అయితే నాకు అర్థమైంది ఆ ఏరియాస్ వచ్చేసి ఆదిలాబాదు హైదరాబాద్ కుమరంభీం నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి వరంగల్ ఒక ఈ డిస్టిక్ వాళ్ళు మాత్రమే తెలంగాణలో ఉండే ఈ డిస్టిక్ వాళ్ళు మాత్రమే లోన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ముందు ముందు ఇంకా అప్డేట్ చేస్తే పెద్దపల్లి కరీంనగర్ ఇందులో లేని డిస్టిక్స్ ఏవేవైతున్నాయో వాటిని కూడా యాడ్ చేస్తే మేమైతే అప్లై చేసుకోనికైతే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో